హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ చెప్పబోయే బిజినెస్ గురించి చాలామంది చాలా ఆతృతగా చాలా ప్రదేశాల నుంచి ఈ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మన ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎక్కువ రెస్పాన్స్ ఉన్నటువంటి బిజినెస్ ఏదైతే ఉందో అది మాప్ స్టిక్ బిజినెస్ అన్నమాట. ఈ మాప్ స్టిక్ బిజినెస్ గురించి నేను కూడా గత 6 నెలలుగా టోటల్ స్టేట్స్ అన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాతనే నేను ప్రోడక్ట్స్ కానీ మిషన్ కానీ తక్కువ ధరకి మంచి క్వాలిటీ ఉన్న వాటిని తెప్పించడం అనేది జరిగింది. సో ఈ వీడియోలో కంప్లీట్గా మాప్ స్టిక్ మిషన్ ఎలా ఉంటుంది, మాప్ స్టిక్స్ ఎలా ఉంటాయి, అలాగే మాప్ స్టిక్కు కావాల్సినటువంటి రా మెటీరియల్ ఏంటి, మనం ఎలా అసెంబ్ల్ చేసుకోవాలి, మాప్ స్టిక్ మిషన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది టోటల్గా ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మొట్టమొదటగా నేను మీకు ఇప్పుడు మాప్ స్టిక్ మిషన్ని చూపించబోతున్నాను. ఈ మిషన్ని మీరు టోటల్గా అసెంబుల్డ్ అనేది చేసుకోవాలి. మనకి మిషనరీ అనేది ఇలా వస్తుందన్నమాట. ఈ విధంగా మిషన్ అనేది వస్తుంది. దీన్ని మొత్తం కూడా టోటల్గా మనం అసెంబుల్డ్ అనేది చేసుకోవాలి. మొట్టమొదటగా ఈ మాప్ మిషన్లో 2 types of models ఉన్నాయి. ఒక మిషన్ వచ్చేసి మీరు కేవలం మాప్ స్టిక్ని మాత్రమే అసెంబుల్ చేయగలరు. దీనికే ఒక అటాచ్మెంట్ అనేది వస్తుందన్నమాట. ఈ అటాచ్మెంట్ వచ్చేసి జార్ సీలర్ అని అంటారు. ఈ సీలర్ని మీరు మిషన్కి అటాచ్ చేసుకుంటే ఇలాగా లస్సీ చూడండి, ఇక్కడ అల్యూమినియం ఫాయిల్ అనేది అటాచ్ చేసి ఉంటారు. ఇలాంటి ఫాయిల్స్ని, అలాగే మనం బాదం పాలు తాగుతూ ఉంటాం బాటిల్స్లో, దాని మీద అల్యూమినియం ఫాయిల్ అనేది సీల్ చేసి ఉంటారు. అలాగే జామున్, అలాగే రకరకాలైనటువంటి కూల్ డ్రింక్స్, అలాగే పికిల్స్ మీద కూడా అల్యూమినియం ఫాయిల్ అనేది అటాచ్ చేసి ఉంటారు. అలాగే హార్లిక్స్, బూస్ట్ ఇటువంటి వాటిపైన కూడా అల్యూమినియం ఫాయిల్ అనేది అటాచ్ చేసి ఉంటారు. అది మొత్తం కూడా మనం 2-in-1 మిషన్లో మాప్ స్టిక్తో పాటు మనం ఇలాంటి ఫాయిల్ సీలింగ్ బిజినెస్ కూడా ఈ మిషన్లో మీరు చేసుకోవచ్చు. మొట్టమొదటగా కేవలం మాప్ స్టిక్ మిషన్ని మనం ఎలా అసెంబుల్ చేసుకోవాలో నేను ఇప్పుడు డైరెక్ట్ డెమో అనేది చూపిస్తాను. దీనికి మనకి ఒక 12-13 స్పానర్ అనేది కావాల్సి వస్తుంది. ఈ స్పానర్ ఉంటే చాలు, మీరు మిషన్ మొత్తం కూడా అసెంబుల్డ్ అనేది చేయవచ్చు. మొట్టమొదటిగా నేను మాప్ స్టిక్ మిషన్ని అసెంబుల్డ్ ఎలా చేయాలనేది ఇప్పుడు డెమో చూపిస్తాను. ఒకసారి డెమో చూడండి. ఫస్ట్ మొట్టమొదటిగా దీన్ని తీసుకోవాలి, బెడ్ అంటారు దీన్ని. ఆఫ్టర్ దట్ ఏంటంటే మన దగ్గర ఒక రాడ్ వస్తుందన్నమాట, ఈ స్టీల్ రాడ్, చాలా వెయిట్ ఉంటుంది. ఈ మిషన్ మొత్తం కూడా మనకి 13 kgs అనేది ఉంటుంది. త్రూఅవుట్ ఏపీ తెలంగాణ మొత్తం కూడా మనము ఈ మిషన్ని డెలివరీ అనేది చేయవచ్చు. టోటల్గా ఈ టోటల్ మిషన్ వచ్చేసి మనకి 13 kgs అనేది ఉంటుందన్నమాట. మొట్టమొదటిగా ఈ రాడ్ని అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండిల్ టైప్లో వస్తుందన్నమాట. దీన్ని నెక్స్ట్ ఫిక్స్ చేసుకోవాలి. జస్ట్ దీని మీద ఇలా ఇన్సర్ట్ చేస్తే, మనం ఎక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలనేది నెక్స్ట్ చెప్తాను. ఇలా ఫిట్టింగ్ చేసుకోవాలి. ఫిట్టింగ్ చేసిన తర్వాత మనకి మాప్ స్టిక్కి ఒక డై వస్తుంది. గమనించండి, ఇదొక మోడల్ డై వస్తుంది, అలాగే ఇదొక మోడల్ డై వస్తుందన్నమాట. ఈ 2 డైలు మనకి కావాల్సి వస్తాయి. అలాగే హీటింగ్ కాయిల్ అంటారన్నమాట. ఇది ఇందాక చెప్పాను కదా మీకు, లస్సీ ప్యాకింగ్ చేసుకోవాలంటే ఈ మిషన్లో ఇలా ప్రెస్ చేసినప్పుడు అల్యూమినియం ఫాయిల్ అనేది హీట్ అవుతుందన్నమాట. అలా హీట్ అయినప్పుడు దీనికి ఫిక్స్ అనేది అయిపోతుంది. ఇది ఎట్లా అటాచ్ చేసుకోవాలి, అలాగే జార్ సీలర్ని టెంపరేచర్ వచ్చేసి 50-60 మధ్యలో అటాచ్మెంట్ చేసుకోవాలన్నమాట. అది అంటే అల్యూమినియం ఫాయిల్ యొక్క మందాన్ని బట్టి మనము హీట్ అనేది టెంపరేచర్ని సెట్ చేసుకోవాలి. ఎలాగ సెట్ చేసుకోవాలని చూద్దాం. మొట్టమొదటిగా మాప్ స్టిక్ ఎలా అసెంబుల్ చేయాలనేది చూద్దాము. ఇది నెక్స్ట్ చూద్దాము ఒకసారి. ఇదండి 12 and 13. జస్ట్ ఇది స్పానర్ ఉంటే మనం ఈ మిషన్ని ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఒక స్క్రూడ్రైవర్ అనేది లేదా టెస్టర్ అనేది కావాలి. చిన్న బోల్ట్ అనేది ఫిక్స్ చేయాల్సి వస్తుంది. ఒకసారి గమనించండి నేను ఎలా ఫిక్స్ చేస్తున్నాను. డిస్టెన్స్ ఎక్కడ ప్లేస్ చేసుకోవాలంటే నేను మళ్ళీ చూపిస్తాను ఒకసారి మీకు. ఇది ఇలా పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత జస్ట్ మాప్ క్లిప్ అనేది ఉంటుంది. ఈ క్లిప్ని నెక్స్ట్ దీనికి క్లాంప్ అనేది వస్తుందన్నమాట, మాప్ స్టిక్ క్లాంప్. ఈ రెండింటిని మనం ఇక్కడ ప్లేస్ చేసుకొని లెంత్ అనేది డిసైడ్ చేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత
ఈ లెంత్లో జస్ట్ మనం ఇలా ఫిక్స్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. అంటే మనం యార్న్ అనేది పెట్టుకోవాలి కాబట్టి ఇలాగా మిషన్ని ఫిక్స్ చేసుకోవాలి. అలాగే కింద ఉన్నటువంటి మరొక బోల్ట్ని కూడా మనము ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలాగ జస్ట్ రెండు బోల్ట్స్ని మీరు ఫిక్స్ చేసుకుంటే మాప్ స్టిక్ మిషన్ అనేది రెడీ అయిపోతుంది. అలాగే ఇది ఒక టూల్ అనేది వస్తుందన్నమాట, దీన్ని మనము ఈ ప్లేస్లో అనేది ఫిక్స్ చేసుకో. ఇక్కడ ఒక హోల్ ఉంటుందండి, గమనించండి, ఇక్కడ ఒక హోల్ ఉంటుంది, ఇక్కడ ఒక హోల్ ఉంటుంది, ఇక్కడ అదే సేమ్ ప్లేస్లో ఒక హోల్ ఉంటుందన్నమాట. జస్ట్ ఇలా ఫిక్స్ చేయాలి. ఇక్కడ గమనించండి, ఆ హోల్ ఈ హోల్ కనపడే దగ్గర మనం జస్ట్ ఒక బోల్ట్ అనేది వస్తుందన్నమాట. ఇలాగా చిన్న బోల్ట్ అనేది కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ ఆ బోల్ట్ని ఇక్కడ ఫిక్స్ చేయాలండి ఇలాగా. ఫిట్ చేసిన తర్వాత ఇటు సైడ్ ఒక బోల్ట్ వస్తుంది, ఈ బోల్ట్ చెప్పివా, ఇక్కడ ఇక్కడ ఇటు సైడ్ ఈ బోల్ట్ అనేది జస్ట్ ఇలా ఫిక్స్ చేస్తే మనకి రెడీ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఏంటంటే జస్ట్ మనం యార్న్ అనేది తీసుకోవాలి. ఈ యార్న్ ఎంత తీసుకోవాలంటే జస్ట్ మనం మోచేతి వరకు ఇలాగా లెంత్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ గమనించండి, జస్ట్ ఈ లెంత్ అనేది అంటే ఒక మూర అంటారు జనరల్గా, ఇలా తీసుకున్న తర్వాత ఒక 20, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 తీసుకున్న తర్వాత జస్ట్ మనం ఈ ఎండింగ్ని యార్న్ అంటారు దీన్ని, ఈ యార్ని మనము ఇలా కట్ చేసేసుకోవాలి. జస్ట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఎండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ కట్ చేసుకోవాలి, ఎందుకంటే విడిపోతాయి కాబట్టి. జస్ట్ ఇలా కట్ చేసిన తర్వాత హాఫ్కి ఇలా ఫోల్డ్ చేయాలి. ఇట్లాగా కరెక్ట్ లెంత్లో మనం హాఫ్కి ఫోల్డ్ అనేది చేయాలన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత జస్ట్ ఈ క్లాంప్ ఉంది కదండి, సెంటర్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇలా పెట్టుకోవాలి క్లాంప్ లోపల. గమనించండి, సెంటర్ అయిందా లేదా అనేది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత జస్ట్ ఈ క్లాంప్ ఉంది కదా, క్లిప్ అంటారు దీన్ని, దీన్ని ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత జస్ట్ మిషన్ దగ్గర ప్లేస్ చేసుకోవాలి. ఇది జాగ్రత్తగా చేయాలన్నమాట, ఎందుకంటే క్లిప్స్ని వేస్ట్ కాకుండా మనము ప్లేస్ కరెక్ట్గా పెట్టాలి. అలాగే మిషన్ని కరెక్ట్గా ఫిట్ చేసుకొని మాత్రమే క్లిప్ని కరెక్ట్గా ప్లేస్లో పెట్టుకొని స్ట్రైట్ ఫార్వర్డ్గా పెట్టుకొని జస్ట్ మనము ఇలా ప్రెస్ చేయాలన్నమాట. జస్ట్ ఇలా ప్రెస్ చేయాలండి. ఇలా ప్రెస్ చేస్తే గమనించండి క్లాంప్ అనేది లోపలికి వెళ్ళిపోయింది. మనం ఇంకా ఒక 2 స్టెప్స్ అనేది ప్రెస్ చేయాలి, ఇంకా బాగా గట్టిగా ప్రెస్ చేయాలి. ఒకసారి గమనించండి, మరొకసారి ప్రెస్ చేస్తున్నాను. గమనించండి, జస్ట్ ఈ మిషన్లో ఇక్కడ స్ప్రింగ్ అనేది ఉంటుంది. జస్ట్ మనం ఈ ప్లేస్ అనేది దీంట్లో ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. నేను ఇందాక క్లిప్ చెప్పాను కదా, దీన్ని ఇలా ప్రెస్ చేసుకొని జస్ట్ ఇక్కడ ప్లేస్ చేయాలన్నమాట. ఇలాగ ప్రెస్ చేసిన తర్వాత జస్ట్ మనం ఈ హ్యాండిల్ని ఇంకొంచెం ఫోర్స్గా అంటే జస్ట్ కిందకి వెళ్ళిపోతుంది అన్నమాట. అంతే, జస్ట్ ఈ క్లాంప్ని ఇలా తీసేసేసి మన దగ్గర స్టిక్ ఏదైతే ఉందో ఈ స్టిక్ని జస్ట్ ఇక్కడ క్లాంప్ లోపల ఫిట్ చేయాలన్నమాట. మాప్ స్టిక్ రెడీ. కాకపోతే ఇక్కడ ఏవైతే పీసులు ఉన్నాయో ఇవి మొత్తం కూడా కట్ చేయాలన్నమాట. ఒకసారి గమనించండి, జస్ట్ మనం నైఫ్ తీసుకొని ఇలా కట్ చేస్తూ వచ్చేస్తే ఒకటి సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, మాప్ స్టిక్ అనేది రెడీ అయిపోతుంది. గమనించండి, ఇలాగా మనము క్లాంప్ని ఈ మిషన్లో ఫిట్ చేసుకోవాలన్నమాట. ఈ స్టిక్ ఎంత ప్రైస్ పడుతుంది, యార్న్ ఎంత పడుతుంది, అలాగే క్లాంపు క్లిప్పు మొత్తం ఓవరాల్గా ప్రైస్ ఎంత పడుతుంది అనేది నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
యార్నిది నెంబర్ వన్ క్వాలిటీ వైట్ కలర్ అన్నమాట. మనకి పర్ కేజీ 90 రూపీస్ అనేది పడుతుందన్నమాట, అప్రాక్సిమేట్లీగా 90 రూపీస్. మీరు బల్క్గా పర్చేస్ చేసుకుంటే కాస్ట్ అనేది ఇంకా తగ్గించడం అనేది జరుగుతుందన్నమాట. ఇది వైట్ కలర్, ఫుల్లీ వైట్ కలర్లో ఉంటుంది, ఫుల్లీ వైట్ కలర్ అన్నమాట. నెంబర్ వన్ క్వాలిటీ ఇది. పర్ కేజీ 90 రూపీస్ అనేది పడుతుంది. మనం 150 గ్రామ్స్ లెక్కన వేసుకుంటే మనకి అప్రాక్సిమేట్లీగా 7 మాప్స్కి ఇది రెడీ అవుతుందన్నమాట. 200 గ్రామ్స్ వేసుకుంటే మనకి కేవలం 5 మాప్స్టిక్స్ అనేది రెడీ అవుతాయి. అంటే కొంతమంది ఏమడుతున్నారంటే 150 గ్రామ్స్ది కావాలి మాకు, 200 గ్రామ్స్ది కావాలి, 250 గ్రామ్స్ది మనకి మాప్స్టిక్ కావాలి అని అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే యార్న్ని మనము ఎక్కువగా వేసుకోవాలి, కాస్ట్ అనేది కూడా మనము ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎందుకంటే యార్న్ ఎక్కువ వేస్తున్నాం కాబట్టి ప్రైస్ కూడా మనము ఇంక్రీజ్ అనేది చేసుకోవాలి. ఇంకా యార్న్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు చెప్పడం జరిగింది. పర్ కేజీ వచ్చేసి 90 రూపీస్ అనేది పడుతుంది. సో దీంతో అప్రాక్సిమేట్లీగా 150 లెక్కన వేస్తే మనకి 7 మాప్స్టిక్స్ అవుతాయి, అలాగే 200 గ్రామ్స్ లెక్కన వేస్తే మనకి 5 మాప్స్టిక్స్ అనేది రెడీ అవుతాయి అన్నమాట. ఇది యార్న్ గురించి. అలాగే ఈ మాప్ క్లిప్ అలాగే క్లాంప్ ఇవి రెండు సెట్ అన్నమాట. ఇవి రెండు కలిపి మనకి 5 రూపీస్ 50 పైస్కి వస్తాయి అన్నమాట. ఇవి రెండు కలిపి 5 రూపీస్ 50 పైస్కి మనకి వస్తాయి. మాప్ క్లిప్ అన్నమాట, అలాగే ఈ క్లాంప్ రెండు కలిపి మనకి 5 రూపీస్ 50 పైస్కి వస్తుందన్నమాట. అలాగే స్టిక్ అన్నమాట, ఇది వుడెన్ స్టిక్ అండి, గమనించండి బాగా, వుడెన్ స్టిక్ ఇది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్లో మనకు వస్తాయి, రెడ్ కలర్ అలాగే బ్లూ కలర్, యెల్లో కలర్ ఫ్లవర్స్తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క మోడల్స్ అనేది వస్తూ ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి మీకు 15 రూపీస్ 50 పైస్ అనేది పడుతుందన్నమాట ఈ స్టిక్ అనేది. యార్న్ చెప్పాను, అలాగే క్లిప్ చెప్పాను, స్టిక్ చెప్పాను, ఈ మూడు కలిపి మనకి ఎంత ప్రైస్కి వస్తుందో కూడా నేను మీకు చెప్పాను. ఓవరాల్గా మీరు అసెంబుల్ చేస్తే మీరు వేసే యార్న్ని బట్టి, అంటే 150 గ్రామ్స్, 200 గ్రామ్స్, 300 గ్రామ్స్ వేసేదాన్ని బట్టి మాప్ స్టిక్ ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది. మినిమం మీకు మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత అయ్యేటటువంటి కాస్ట్ ఏదైతే ఉందో అది కేవలం 32 రూపీస్కే మీకు ఈ మాప్ స్టిక్ అనేది రెడీ అయిపోతుంది. ఎందుకంటే అన్ని మోడల్స్ అనేది మేము డీలర్షిప్ అనేది తీసుకోలేదు, కేవలం ఒక్క మోడల్ మాత్రమే తీసుకున్నాము. ఎందుకంటే మంచి క్వాలిటీతో ఉన్నటువంటి యార్న్, అలాగే క్లిప్స్ కానీ మంచి క్వాలిటీతో ఉన్నాయి. సో స్టిక్తో సహా మంచి క్వాలిటీ అనేది ఇస్తున్నాం కాబట్టి ఈ ఒక్క మోడలే మన దగ్గర అవైలబిలిటీలో ఉంది. సో ఇది వచ్చేసి కేవలం 32 రూపీస్ నుంచి 35 రూపీస్ మధ్యలో మీకు మాప్ స్టిక్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని మార్కెట్లో మీరు ఈజీగా అప్రాక్సిమేట్లీగా 70 రూపీస్ నుంచి 100 రూపీస్ మధ్యలో మీరు సేల్ అనేది చేసుకోవచ్చు. హోల్సేల్గా అయితే మీకు ఒక 15 రూపీస్ ప్రాఫిట్ పెట్టుకున్నా కానీ 50 రూపీస్కి సేల్ అనేది చేస్తే మీకు ఎంత మార్జిన్ ఉంటుంది అనేది ఒక్కసారి గమనించండి ఫ్రెండ్. సో ఇలాగ మనం మాప్ స్టిక్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి, అసెంబుల్డ్ ఎలా చేసుకోవాలనేది టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంతే కదా స్టిక్స్. ఇంకా అందరూ ఆలోచించేది ఈ మిషన్ గురించి, ఈ మిషన్ ప్రైస్ ఎంత ఉంటుంది సార్ అని ఆలోచిస్తుంటారు. మిషన్ ప్రైస్ వచ్చేసి మీకు కేవలం 7,500 రూపీస్కే మిషన్ అనేది వస్తుంది. అలాగే 2-in-1 మిషన్ కావాలి మీకు అని అనుకుంటే మీకు 10,500 రూపీస్ అనేది పడుతుందన్నమాట. 2-in-1 మిషన్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, అదేంటి అంటే జస్ట్ మీరు లస్సీ పైన ఉన్నటువంటి అల్యూమినియం ఫాయిల్ని సీల్ చేయడానికి, అలాగే పికిల్స్ని సీల్ చేయడానికి, అలాగే బాదం పాలు ఇంకా పికిల్స్ ఇలాంటివి చాలా కూడా ఈ మిషన్లో సీల్ చేసుకోవచ్చు. అది ఎలాగనేది మీకు ఇప్పుడు డైరెక్ట్ డెమో అనేది చూపిస్తాను. మాప్ స్టిక్కి సంబంధించి మాత్రం మీరు కేవలం మాప్ స్టిక్తోనే మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలంటే ఇందాక చెప్పిన ప్రైజ్కి మాత్రం వస్తుంది మిషన్ అనేది. అలా కాకుండా మీకు సీలింగ్ మిషన్ కూడా కావాలి అంటే ఎలాగనేది మీకు ఇప్పుడు డెమో అనేది చూపిస్తాను. ఇదే మిషన్లోనే మీరు అటాచ్మెంట్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ ఈ మిషన్కి ఇలా జార్ సీలర్ అనేది వస్తుంది, ఒక్కసారి గమనించండి ఫ్రెండ్స్, దీన్ని జార్ సీలర్ అని అంటారు. ఇలాగ జార్ సీలర్ అనేది మీకు మిషన్తో పాటు వస్తుంది. ఇది 2-in-1 మిషన్కి అప్రాక్సిమేట్లీగా 10,500 రూపీస్ ప్రైస్ అనేది ఉంటుంది. దీన్ని మనం మిషన్కి ఎక్కడ అటాచ్ చేసుకోవాలంటే ఇక్కడ ఒక సోర్స్ అనేది ఇచ్చి ఉంటారు, ఇక్కడ జస్ట్ మనం ఇలాగ ప్లేస్ చేసి ఫిట్ చేయాలన్నమాట. ఇలాగ జస్ట్ రోల్ చేస్తూ ఉంటే మనకి మిషన్కే ఫిట్ అయిపోతుంది.
జస్ట్ మీరు మిషన్కి ఇలా ఫిట్ చేసేసుకోవాలి. అంటే హీట్ కంట్రోలర్ అంటారు, దీన్ని మనం మిషన్కి ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి. అలా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ మనం ఇందాక ఫిట్ చేసినటువంటి మాపుకు సంబంధించినటువంటి దీన్ని సపరేట్ చేయాలన్నమాట. ఇలా తీసిన తర్వాత ఇక్కడ హీటింగ్ కాయిల్ అనేది ఒకటి వస్తుంది, దీన్ని మనం ఈ ప్లేస్లో ఇలా ఫిట్ చేసుకోవాలన్నమాట. ఇంతే ఫ్రెండ్స్, జస్ట్ మనం టైట్ ఫిట్టింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇవి రెండు ఇన్స్టాల్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి రెండు వైర్లని మనము ఇక్కడ మిషన్కి ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫిక్స్ చేసుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి రెండు వైర్లని జస్ట్ ఇక్కడ ఇలా ఫిక్స్ చేసేసుకోవాలి. ఈ రెండు ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ టెంపరేచర్ అనేది ఉంటుంది, ఇక్కడ గమనించండి 0 to 100 అని ఉంటుంది. 50 to 60 మధ్యలో మనం పెట్టిన తర్వాత మనకి సీలింగ్ అనేది అవుతుందన్నమాట. ఇలాగ అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా, దీని కింద ఇలా పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత ఈ ప్లేస్లో జస్ట్ మనము ఈ మిషన్ని సేమ్ ఇందాకట్లాగానే ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటే ఆటోమేటిక్గా ఇది సీలింగ్ అయిపోతుంది అన్నమాట. ఇలాగ 2-in-1 మిషన్ అనమాట ఇది. ఈ 2-in-1 మిషన్ కావాలి అంటే మీకు 10,500 రూపీస్ అనేది పడుతుంది. ఓన్లీ మాప్స్టిక్కి సంబంధించిన మిషన్ మాత్రమే కావాలి అంటే ఈ హీటింగ్ కంట్రోలర్ అలాగే ఈ కాయిల్ ఇవి రెండూ కాకుండా మీకు కంప్లీట్గా ఈ డైస్ అనేది రెండూ వస్తాయి. ఈ విధంగా మీరు మాప్స్టిక్ బిజినెస్ 2-in-1 అనేది పర్చేస్ చేసుకోవచ్చు, లేదా కేవలం ఓన్లీ మాప్స్టిక్ అసెంబుల్డ్ది మాత్రమే మీరు పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు టోటల్గా మాప్స్టిక్కి సంబంధించిన బిజినెస్ మొత్తం ఎలా చేయాలి, అలాగే మాప్స్టిక్ని ఎలా అసెంబుల్ చేసుకోవాలి, యార్న్ కాస్ట్ ఎంత, అలాగే మాప్స్టిక్కి సంబంధించినటువంటి క్లిప్ క్లాంప్ కాస్ట్ ఎంత, అలాగే మాప్స్టిక్ ఎంత, అలాగే మనం అసెంబుల్ ఎలా చేసుకోవాలి, మిషన్లో ఉన్నటువంటి 2-in-1 మిషన్ ఏంటి, నార్మల్ మాప్స్టిక్ మిషన్ ఏంటి, ఓవరాల్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీరు మాప్స్టిక్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మిషన్ పర్చేస్ చేసుకోవాలన్నా, అలాగే మాప్స్టిక్కి సంబంధించినటువంటి టోటల్ రా మెటీరియల్ మీకు కావాలి అన్నా, డైరెక్ట్గా డోర్ స్టెప్ సర్వీస్ అనేది చేయడం జరుగుతుంది. ఇక పేమెంట్స్ ఎలా చేయాలి అనే విషయానికి వస్తే గూగుల్ పే, ఫోన్పే, అమెజాన్ పే, అలాగే అకౌంట్ ట్రాన్స్ఫర్కి కూడా మీరు మనీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తే కేవలం 4 days to 7 days లోపల మీకు మిషను అలాగే టోటల్ రా మెటీరియల్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మాప్స్టిక్కి సంబంధించిన రా మెటీరియల్ మినిమం ఇంత పర్చేస్ చేసుకోవాలని ఏమీ లేదు. 5 మాప్స్టిక్స్ దగ్గర నుంచి 50, 100, 150, 200, 500, 1000 ఇలాగ 5000 ఎన్ని మెటీరియల్ కావాలన్నా కానీ మేము డైరెక్ట్గా మీకు డోర్ స్టెప్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అలాగే మిషనరీస్ కూడా మీకు 4 days to 7 days లోపల మీకు డెలివరీ అనేది అవుతాయి. సో యార్న్ కానివ్వండి, అంతా అవైలబిలిటీలో ఉంది. మీకు ఇంకా మాప్స్కి సంబంధించినటువంటి ఎటువంటి డౌట్స్ అనేది లేకుండా టోటల్గా డెమో అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. క్లిప్స్ ఎలా ఉంటాయి, క్లాంప్స్ ఎలా ఉంటాయి, స్టిక్స్ ఎలా ఉంటాయి, మా మిషన్ని ఎలా అసెంబుల్ చేసుకోవాలి, 2-in-1 మిషన్ ఎలా వర్క్ అవుతుంది, అన్నీ మీకు డెమోలో ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీకు ఈ బిజినెస్కి సంబంధించినటువంటి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అందరికీ షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది పంపించడం జరుగుతుంది. సో బుకింగ్స్ అనేది ఈ 20th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో మీకు మాప్స్టిక్ మిషన్ కావాలన్నా, రా మెటీరియల్ కావాలన్నా డైరెక్ట్గా పర్చేస్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకొక ముఖ్యమైన విషయం, నెక్స్ట్ వీడియోలో మీకు వైపర్ గురించి చెప్పడం జరుగుతుంది. ఈ వైపర్ కేవలం మీకు 35 రూపీస్కే మీకు దొరుకుతుంది. సో మీరు దీన్ని 60 రూపీస్ నుంచి 70 రూపీస్ వరకు మీరు మార్కెట్లో సేల్ అనేది చేసుకోవచ్చు. ఇలా స్టిక్ అనేది ఉంటుంది, మాప్స్టిక్ కంటే కాస్త సైజ్ తక్కువగా ఉంటుంది. వైపర్ అనేది ఈ ప్యాకింగ్లో మీకు వస్తుంది. నెక్స్ట్ వీడియోలో దీన్ని బిజినెస్ ఎట్లా చేయాలి ఏంటి అనేది మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.